అయితే గురువుగారు ప్రతి పూజలో శుభకార్యాల్లో ఏదైనా వ్రతాలలో కానీ ముందుగా పసుపు వినాయకుడిని పూజిస్తారు అలాగే పండుగ రోజు కూడా పెద్ద విగ్రహ ఆరాధనకు ముందు కూడా పసుపు వినాయకుడికి పూజ చేస్తారు ఎందుకని ఇక్కడ విఘ్నాధిపత్యము వసంగడానికి కారణం ఏంటంటే ఇందాక చెప్పినటువంటి కథలో మహర్షులు మునులు దేవతలు అలాగే మానవులు అందరూ ప్రమదగణాలు కానివ్వండి నారద తుమ్ముళ్ళులు కానివ్వండి రాక్షసులు కానివ్వండి అందరూ భూతగణాలు కానివ్వండి వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేసి తీరవలసిందే ఆ పనిలో ఆటంకాలు వస్తున్నాయి విఘ్నాలు కలుగుతున్నాయి మధ్యలో ఆగిపోతున్నాయి వీటిని తొలగించడానికే పరమేశ్వరిని వాళ్ళు వరం అడిగారు ఏంటంటే అయా మాకు అన్ని పనులకి విఘ్నం వస్తోంది ఈ పనులు అవ్వట్లేదు మధ్యలో ఆగిపోతున్నాయి ప్రారంభించడానికి అవకాశం ఉంది కానీ ముగించడానికి అవకాశం ఉండట్లేదు లేదా పని ప్రారంభిద్దామంటే అవకాశం రావట్లేదు దీనికి ఏదన్నా ఒక పరిష్కార మార్గాన్ని చూపించమంటే అప్పుడు పరమేశ్వరుడు అన్నాడనమాట విఘ్నాలకి ఒకని అధిపతిగా నియమిస్తాను ఎవరైతే ఏ కార్యక్రమానికైనా ముందు ఏ పనికైనా ముందు ఈ యొక్క విఘ్నాధిపతిని గనక పూజించి ఎవరైతే పని ప్రారంభిస్తారో వారికి ఆ పనిలో ఆటంకాలు రావు అని చెప్పి వరాన్ని ఇవ్వడం జరిగింది మరి ఎవరిని నియమించాలి ముక్కోటి దేవతలు ఉన్నారు దాంట్లో ఎవరికి వస్తుందో అవకాశము ఆలోచించారు చూస్తే ఇక్కడ ఇద్దరు మిగిలారు ఇక్కడ వినాయకుడు ఖాళీగా ఉన్నాడు అప్పటికి కుమారస్వామి ఖాళీగా ఉన్నాడు వాళ్ళిద్దరికీ ఏ పోస్ట్ లేవు మిగిలిన అందరికీ పోస్టు ఉన్నాయి ఎప్పుడైతే ఇద్దరు ఖాళీగా ఉన్నారో వారిద్దరు మీకు దృష్టిపోయింది వెంటనే పిలిచాడు పిలిచిన ఆయన మీ ఇద్దరిలో మరి ఒకళ్ళని నేను విఘ్నాలకి అధిపతిగా చేద్దాం అనుకుంటున్నాను మరి మీరు మీకేమైనా సంశయం ఉందా మీకేమైనా అవకాశం నాకిమ్మని వినాయకుడు నాకిమ్మని కుమారస్వామి ఆస్తిపాసుల కోసం ఇప్పుడు కొట్టుకునేవాళ్ళు కదా ఇప్పుడే కొట్టుకుంటారు అట్లాగే అక్కడ పదవి కోసం కొట్టుకున్నారు ఇద్దరు కొట్టుకుంటే ఏం చేశాడు ఇదేదో సమస్య కొద్ది పెద్దదయ్యుందని చెప్పి ముల్లోకాలలో ఉన్నటువంటి పుణ్యనదుల్లో మొట్టమొదటిగా అన్ని నదుల్లో కూడా స్నానం చేయాలి స్నానం చేసి మొట్టమొదటిగా ఎవరైతే మళ్ళీ కైలాసానికి నా దగ్గరికి మొట్టమొదటి చేరుకుంటారో ఫస్ట్ వస్తారో వాళ్ళకు ఫస్ట్ ప్రైజ్తో పాటు ఈ యొక్క విఘ్నాధిపత్యాన్ని ఇస్తానని చెప్పి వరం ఇవ్వడం జరిగింది అనగానే కుమారస్వామికి వాహనం ఏమిటంటే ఈ యొక్క పక్షి వాహనం అనేటువంటి నెమలి వినాయకుడికి పాపం అనింద్యుడు అని చెప్పి మూషిక రాజు ఒక ఆయన ఉన్నాడనమాట ఆ మూషిక రాజు పాపం ఎలుక ఎలుక వాహనం ఈయనో భారీ కాయం అదేమో చిన్న ఎలుక చిట్టెలుక ఆ ఎక్కి పాపం ఆయన వెళ్ళాలి ఈయన రివ్వు ఎగిరిపోయాడు ఒక నిమిషంలో గబగబా పరిగెట్టుకుంటూ వచ్చాడు ఈయన వచ్చి తల్లిదండ్రులు నమస్కారం చేశాడు ఏమిటిది మీకు ఇది అసలు మీ కరెక్టేనా ఇది వాడేమో పరిగెట్టే వాహనం నెమలి వాహనం రివ్వున ఎగిరిపోయాడు ఆకాశ మార్గంలో వాయువేగంలో నానేమో చిన్న చిట్టెలుక నేనేమో భారీ కాయం నేను ఒక్క దాంట్లో చేసేలో వాడు యాభై ఐదు దాంట్లో చేస్తాడు మరి ఇదేమిటి నాయనా ఇది సమంజసం కాదు కదా నా గురించి మీకు తెలుసు కదా నా ఆకారం తెలుసు నా రూపం తెలుసు నా శక్తి తెలుసు మీరేమిటయ్యా ఇటువంటి వరాన్ని ఇచ్చారు ఇటువంటి పరీక్ష పెట్టారు ఏమిటి ధన్యోస్మి నన్ను కాపాడని చెప్పి నమస్కారం పెట్టాడు అప్పుడు ఏం చెప్పారంటే ఎవరైతే పిత్రులకు మూడు ప్రదక్షిణాలు చేసి వారి చుట్టూ సాష్టాంగ నమస్కారం చేస్తారో వారు ఈ ముల్లోకాల్లో ఉన్నటువంటి పుణ్యనదులన్నిట్లో కూడా స్నానం చేస్తే ఎంత పుణ్య ఫలితం వస్తుందో ఆ ఫలితాన్ని పొందుతారు కాబట్టి నాయన నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకో అని చెప్పారు వెంటనే వెలిగింది ఎందుకంటే చాలా జ్ఞాన సంపన్నుడు స్వామి మామూలు విషయం కాదు ఎందుకు అంటే శ్రీకాంతో మాతులో యశ్చ జనని సర్వమంగళ జనకజ శంకరో దేవ తమ్ వందే కుంజరాననం అని చెప్తూ ఉంటాము ఎందుకు ఏనుక్ ఎన్ని తెలివితేటలు ఉన్నాయో ముఖం కలిగినటువంటి ఈ స్వామికి అన్ని తెలివితేటలు ఉంటాయి శ్రీకాంతో మాతులో యశ్శ అంటే సాక్షాత్ విష్ణుమూర్తి మేనమామట ఆయనకి చాలామంది చెప్తున్నారు వీడికి మేనమామ పోటీలు వచ్చినారా వీడి మేనమామ పోరులు వచ్చినీరా అంటూ ఉంటారు అంటే మేనమామ విష్ణుమూర్తి జనకజ శంకరో దేవ తండ్రి ఎవరు అంటే పరమేశ్వరుడు సాక్షాత్తు జనని సర్వమంగళ తల్లి ఎవరు సాక్షాత్తు ఆదిశక్తి ఆజ్యాశక్తి స్వరూపిణి అనేటువంటి జగన్మాత మరి వానికి బుద్ధిరాధ వెంటనే ఒక్క సెకండ్లో ఆలోచించాడు ఆహా దొరికింది ఆయుధం అనుకున్నాడు గిరగిరగిరగి మూడు ప్రక్షణాలు చేసేసాడు మూడు ప్రక్షణాలు చేసి సాష్టాంగ నమస్కారం చేశాడు ఇక్కడ కుమారస్వామి గిర్రును పోయి గంగానదిని దిగాడు దిగడానికి ముందే ఆయన ఎదురొస్తున్నాడు వినాయకుడు అక్కడ నుంచి కృష్ణానదికి వెళ్ళాడు అక్కడ ఎదురొస్తున్నాడు అక్కడి నుంచి యమునా నదికి వెళ్ళాడు అక్కడ ఎదురొస్తున్నాడు ఈ విధంగా ముల్లోకాల్లో ఉన్నటువంటి ప్రతీ నదికి కుమారస్వామి వెళ్ళడం ఈయన ఎంట్రీ ఆయన ఎగ్జిట్ ప్రతి చోట ఎదురొస్తున్నాడు తిరిగి వచ్చేసాడు కైలాసానికి వచ్చి అప్పుడు గ్రహించాడు ఓహో నామమాతృడు కాదు మరుగుజ్జు స్వరూపమని బొజ్జ పెద్దదని చెవులు పెద్దగా ఉంటాయి వికృతంగా ఉంటాడని చెప్పి వికారంగా ఉంటాడని చెప్పి అనుకున్నాము కాదు కాదు ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే చాలా ప్రసన్నవదనంగా వదనంగా ఉండదు చూడండి మీ కోపంగా ఎక్కడ వినాయకుడి మొహం కనపడదు ఎక్కడ చూసినా శాంతంగానే ఉంటాడు సో అటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి అన్నయ్య నాకు అని చెప్పి లెంపలేసుకొని సాష్టాంగ నమస్కారం చేసి అన్నగారికి అన్నయ్య నీతో పోటీపడటం నా తప్పు అగ్రజుడవు నువ్వే అగ్రపూజ్యుడవు నువ్వే అగ్రగణ్యుడవు నువ్వే అగ్రగామివి నువ్వే కాబట్టి నీకే అధికారం ఉంది నీకు మాత్రమే ఆ బాధ్యత నిర్వర్తించగలిగే శక్తి ఉంది కాబట్టి తల్లిదండ్రులు చెప్పాడు అన్నయ్యకే ఆ యొక్క పదవినివ్వండి ఆ అప్పుడు విఘ్నరాజుగా ప్రకటించడం వెంటనే మనమంతా పూజలు చేయటం ఆ తర్వాత బొజ్జ నిండడం కాళ్ళకి నమస్కారం చేయకపోతే కింద పడటం చంద్రుణ్ణవ్వడం ఇందాక చెప్పుకున్నాం మనం సో ఈ ఈ పరిస్థితుల్లో పరమేశ్వరుడు ఏదైతే ఈ యొక్క పరీక్ష పెట్టాడో ఈ పరీక్ష పెట్టిన దానికి సంబంధించి ఈ యొక్క కథా పురాణ శ్రవణం మనం వినదానికి సంబంధించి పరమేశ్వరుడు నిర్ణయించిన దా ద్వారా వినాయకుడు అయ్యాడు అంటే ప్రప్రథమంగా పూజలు అందుకోవాలి ఆనాటి నుండి దేవతలు మహర్షులు మునులు కూడా మొట్టమొదట వినాయకుడికి పూజ చేయాలి మరి వినాయకుడికి పూజ చేయాలి అంటే ఆయన చిన్న స్వరూపం కాదు మహాగణపతి ఆయన మనం అనుకునే చిన్న ఇంత రూపమో నలభై ఏడుల విగ్రహము యాభై ఏడు విగ్రహం కాదు ఎలా అంత పెద్ద ముల్లోకాలను ఏలగలిగే శక్తి ఉన్న వాడిని మరి దేనిలోకి ఆవాహన చెయ్యాలి అంటే అమ్మవారు అన్నదట మొట్టమొదటి నేను వినాయకుణ్ణి తయారు చేసినప్పుడు పరమేశ్వరుని గజాసురుడు తన గర్భంలో ధరించి ఉన్నప్పుడు ఆ గర్భం నుంచి విష్ణుమూర్తి బయటికి తీసినప్పుడు తన యొక్క రాకని తెలుసుకొని నేను స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడు నలుగుపిండితో ఒక బొమ్మను చేసి నేను ద్వారం దగ్గర నిలబడితే ఆ నలుగుపిండి బొమ్మ అయినటువంటి వినాయకుడికి ప్రాణ పోసి నేను లోపల తయారవుతూ ఉంటే అలంకారం చేసుకుంటూ ఉంటే పరమేశ్వరుడు గుమ్మలోంచి వస్తూ ఉంటే ఈ బాలుడు అడ్డగించిన సమయంలో కోపోద్రిక్తుడైనటువంటి పరమేశ్వరుడు ఆయన శిరస్సు ఖండించదే ఖండించిన తర్వాత లోపలికి వచ్చి ప్రియ సంభాషణలో మాట్లాడుకునే సమయంలో ద్వారం ముందు నిలబడినటువంటి బాలుడి యొక్క ప్రస్తావన వచ్చి ఇలా నేను ఖండించా అని చెప్పగానే జగన్మాత కోపోద్రిక్తురాలి ఏమిటి నేను తయారు చేసినటువంటి బొమ్మని నా జ్యేష్ఠ కుమారుని ఎంత చేసావా అంటే అప్పుడు సంహరించినటువంటి గజాసురుని యొక్క శిరస్సును తీసుకొచ్చి ఈ బాలునికి పెట్టి త్రైలోక్య పూజ్యుని చేసినటువంటి ఆ పిండి బొమ్మ అయినటువంటి స్వామికి ఎవరైతే నలుగు పిండితో నేను చేసిన స్వామిని నలుగు పిండి కాకుండా పసుపుతో సర్వమంగళి రాసుకునేదే పసుపు కదా పసుపు తను రాసుకున్నప్పుడు కూడా పసుపే ఇప్పుడులాగా రకరకాల ఆయుర్వేద రాలేదు అప్పుడు పసుపుతోనే వాళ్ళు సో అటువంటి పసుపుతో ఎవరైతే గణపతిని చేసి ఆ గణపతిలోకి ఆవాహన చేస్తారో మహాగణపతిగా సేవలు అందుకుంటాడు మహాగణపతిగా ఆశీస్సులు ఇస్తాడు అని చెప్పి వరం ఇవ్వడం జరిగింది ఆ పసుపు గణపతి కూడా ఇష్టవచ్చుడు ఇంతలావనో ఇంతలావునో పసుపు ఉంది కదా అనో కీజీ చేయడానికి లేదు దానికి ఒక ప్రమాణం ఉంది ఎవరైతే పూజ చేస్తున్నారో ఆ పూజ చేసే యజమాని ఉంటాడు ఆ ఇంటి యజమాని ఆ యజమాని బొటన వేలి ఇలా లేపాలి బొటనవ్రేలు ఎంత పెద్దగా ఉందో ఇంతకంటే పెద్దది పెట్టడానికి లేదు పసుపు గణపతి సాధారణంగా చిన్నది పెడుతూ ఉంటారు ఒకవేళ పెట్టిన కొంచెం రౌండ్గా పెద్దది కూడా చేస్తూ ఉంటారు కొంతమంది తెలియక ఏది ఏమైనప్పటికీ కూడా అంగుష్టమాత్రై అంటే ఒక బొటనవ్రేలు యొక్క కొలత ఎంత ఉందో దానిని మించిన ప్రమాణంలో పెట్టడానికి లేదు అందుకోసమని పసుపు గణపతికి ప్రతి ఒక్కరూ పూజ చేసి తర్వాత మిగిలిన పూజలు చేస్తారు చేకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదర వికటో విఘ్నరాజో గణాధిపేతుర్గణాధ్యక్షో పాలచంద్రో గజాన వక్రతుండూర్పకర్ణ హేరంబస్కందపూర్వజ షోడసైత నామాని ఎప్పటచ్చుణయాద విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమె తదా సంగ్రానస్తాయతే ఈ యొక్క శ్లోకాన్ని పఠిస్తూ ఎవరైతే ఆ మహాగణపతిని పూజిస్తారో విద్యా విద్యలో ప్రవేశించినప్పుడు వివాహం చేసుకునేటప్పుడు అలాగే ప్రవేశే అంటే గృహప్రవేశాలప్పుడు యుద్ధం కలి వెళ్ళేటప్పుడు సర్వకార్యేషు ఉద్యోగానికి వెళ్ళినా బండి కొనుక్కోవడానికి వెళ్ళిన శుభకార్యానికి వెళ్ళినా ప్రయాణంలో అయినా ఎక్కడైనా సరే ప్రతి పనిలో కూడా స్వామివారిని ఎవరైతే నమస్కరించి పూజించి ఆ పనిని ప్రారంభిస్తారో వాళ్ళకు కలిగేటటువంటి విఘ్నాలు తొలగిపోయి విజయవంతంగా ఆ పనిని పూర్తి చేస్తారు అని చెప్పి మనకి చెప్పడం వల్ల హరిద్రా గణపతిని ఆ పసుపు గణపతిని మనం పూజించుకోవడం జరుగుతుంది అయితే గురువుగారు సాధారణంగా అన్ని పండుగల్లో స్త్రీలు జరుపుకునే విధానంగా ఉంటుంది కానీ వినాయక చవితి విషయంలో పురుషులు పిల్లలు ఎక్కువగా ప్రాముఖ్యంగా పాల్గొంటారు ఎందుకు ఈ యొక్క వినాయక చవితి అనేది అంటే స్త్రీల పండుగ పురుషుల పండుగ అని మనకి ప్రత్యేకంగా రాయబడలేదు సాధారణంగా ఏమిటంటే వినాయక చవితి చేసుకునేది విద్యార్థులు ఇంటి యజమాని చేసుకోవాలని మనకి ప్రతీతిగా వస్తోంది కానీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి చేసుకోవాల్సినటువంటి పండగ ఎందుకు అంటే ఇక్కడ ఒకప్పుడు పురుషులే పని మీద బయటకు వెళ్ళేవాళ్ళు విద్యార్థులు అంటే పిల్లలు చదువుకునేవాళ్ళు స్త్రీలు వారి యొక్క గృహాచారాన్ని గృహిణిగా వారు నిర్వర్తించవలసినటువంటి కార్యక్రమాలు ఉంటాయి వాటిని మాత్రమే నిర్వర్తించేవాళ్ళు అంటే ఇక్కడ మగవాళ్ళు పూజకంతా సిద్ధం చేసుకొని పూజ చేసుకోవడానికి అన్నీ ఏర్పాటు చేసుకునే లోపు వాళ్ళు ఈ పిండి వంటలు స్వామివారికి నైవేద్యం పెట్టవలసినటువంటి పదార్థాలు అలాగే భోజనాలకు కావలసినటువంటి వంట చేయటము మిగిలిన ఇతరత్ర గోమయంతో ఇల్లు శుభ్రం చేయటము పూజకు ముందు కావలసినటువంటి అన్నీ కూడా అలంకారాలు చేయటము ఇవన్నీ స్త్రీలు చేసి వారి పనిలో వారు నిమగ్నమైనప్పుడు ఈ పురుషులు ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు వారి వారి పుస్తకాలను వారు వాడుకునే పెన్నులు అప్పట్లో స్లేట్స్ పలకలు అవన్నీ స్వామివారి ముందు పెట్టి మాకు విద్యలో ఎటువంటి ఆటంకం రావద్దు ఉద్యోగంలో ఎటువంటి ఆటంకం రాకు రావద్దు అని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క వినాయక చేసిన వాళ్ళు కానీ ఈ రోజున పురుషులతో పాటు సమానంగా మహిళలు కూడా ప్రతీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వ్యాపారాలు కానివ్వండి ఉద్యోగాలు కానివ్వండి ఇతరత్ర సంగీత కళ నాట్య కళలు కానివ్వండి కళలు కానివ్వండి రాజకీయం కానివ్వండి మనం ఏ విధానం తీసుకున్నా భారతదేశంలో పురుషులు చేసే ప్రతి పనిని కూడా స్త్రీలు చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మరి పురుషులకే విఘ్నాలు ఉంటాయా స్త్రీలకు ఉండవా స్త్రీలు చేసే పనిలో కూడా ఆటంకాలు ఉంటాయి కదా ఓ బ్యాంకులోనికి అప్లై చేశారు ఆగిపోవచ్చు కదా ఓ ఇల్లు కట్టుకుందాం అన్నారు తన పేరు మీద ఆగిపోవచ్చు కదా ఓ ఉద్యోగానికి అప్లై చేద్దాం అనుకున్నారు రాకపోవచ్చు కదా కాబట్టి ఇక్కడ రెండు భాగాలుగా విడదీసే పనే లేదు ఎట్టి పరిస్థితుల్లో స్త్రీలు పురుషులు పిల్లలు అందరూ కలిసి గబగబ ఉదయాన్నే ఏర్పాట్లు చేసుకొని అందరూ కూర్చొని జరుపుకోవాల్సినటువంటి పండుగ అందరూ మొక్కవలసిందే స్వామి మాకు ఏ పనైతే తలపెడుతున్నామో ఈ సంవత్సరము మళ్ళీ వచ్చే సంవత్సరం నీ పండుగ వచ్చి నీ పూజ చేసుకునేంత వరకు ఈ సంవత్సరంలో మేము పె తలపెట్టే ప్రతి కార్య కార్యం కూడా నిర్విఘ్నంగా కొనసాగాలి సుఖవంతంగా పూర్తవ్వాలి శుభంగా జరగాలి విజయవంతంగా పూర్తి కావాలి అని స్త్రీలు అడగవలసిందే పురుషులు అడగవలసిందే అలాగే పిల్లలు మేము విద్యార్థులం కాబట్టి తప్పనిసరిగా మా విద్యలో ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు రాకుండా పరీక్షలు పోస్ట్ పోన్ కాకుండా ఈ సిలబస్ పోస్ట్ పోన్ కాకుండా అనవసర బంధులు తగాదాలు వచ్చి స్కూల్ ఆగిపోకుండా నాయన చల్లగా మా స మాకు కావలసినటువంటి విద్యని మాకు ప్రసాదించు అని చెప్పి అడగవలసిందే అలాగే పెద్దవాళ్ళు ఆరోగ్యాన్ని ప్రసారించమని అడగవలసిందే కాబట్టి ఇక్కడ వినాయక చవితి అంటేనే మనకి ముప్పై రెండు రూపాల్లో బాలగణపతిని ఒక ఆయన ఉన్నాడు బాలగణపతిని విద్యార్థులు పూజిస్తే చాలా మంచిది పురుషులు శక్తి గణపతిని పూజ చేయాలి ఆడవాళ్ళు హరిద్రా గణపతిని పూజ చేయాలి పెద్దవాళ్ళు మహాగణపతిని పూజ చేయాలి అలాగే కోరికలు ఉన్నవాళ్ళు సంతానం లేని వాళ్ళు క్షిప్రప్రసాద గణపతిని పూజ చేయాలి అలాగే కొంతమందికి ఉద్యోగం రాదు వాళ్ళు క్షిప్ర గణపతిని పూజ చేయాలి కొంతమంది ఈ యొక్క పోటీల్లో పాల్గొంటూ ఉంటారు ఏది రన్నింగ్ రేసులు కానీ క్రికెట్ కానీ ఇటువంటి కొన్ని క్రీడల్లో వాటిల్లో వాళ్ళు వీరగణపతిని పూజ చేయాలి ఈ విధంగా ముప్పై రెండు రకాల రూపాల్లో ముప్పై రెండు రకాల పూజలు అందుకుంటూ ఉంటాడు స్వామి కాబట్టి వీళ్ళు వాళ్ళు అనేం లేదమ్మా తప్పనిసరిగా మహిళలు కూడా పూజ చేసుకొని తీరవలసిందే అయితే మిగిలిన పూజల్లో మహిళ ప్రాధాన్యత ఏమిటంటే మంగళగౌరి వ్రతము అలాగే శ్రావణ శుక్రవారము ఇతరత్ర లక్ష్మీ పూజలు దసరా నవరాత్రులు అమ్మవారికి కుంకుమార్చనలు ఇవన్నీ కూడా సౌభాగ్యం కోసం చేసేటటువంటి పూజలు కాబట్టి వాటికి స్త్రీలకు ప్రాముఖ్యత ఉంది అక్కడ కూడా పురుషులు చేస్తారు కానీ ఎక్కువ శాతం మహిళలకు ప్రాధాన్యత ఉంది ఇక్కడ వచ్చేసరికి తప్పనిసరిగా అందరూ కలిపి చేసుకోవాల్సినటువంటి ఆది పూజ్యుడు ఆది పండుగ ఇక్కడ ఎవరు పూజ చేసుకుంటారో వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు కలవు ముఖ్యంగా గురువుగారు ఈ పండుగల్లో అనేక రకాల పండ్లు కాయలతో తయారు చేసే పాల వెల్లికి ఏంటి పండుగ తర్వాత అంటే నిమజ్జనం తర్వాత వాటిని ప్రసాదంగా స్వీకరించవచ్చు పాలవెల్లి అంటానికి ఏమిటంటే మనకి ఆచ్ఛాదన అని అర్థం ఆచ్ఛాదన అంటే సాధారణంగా శుభకార్యాల్లో నిర్వహించే ప్రతి కార్యానికి కూడా తప్పనిసరిగా భగవంతుని యొక్క పైన ఖాళీగా ఉండడానికి వీల్లేదు ఖాళీ ప్రదేశంలో ఓపెన్ ప్లేస్లో కూర్చోబెట్టి భగవంతుని పూజ చేయకూడదు పైన తప్పనిసరిగా ఒక ఆచ్ఛాదన పెట్టాలి ఆ ఆచ్ఛాదన పూర్తిగా ఒక మూసి ఉండడానికి వీల్లేదు తప్పనిసరిగా దానికి అక్కడక్కడ గాలి వెలుతురు వెళ్ళేటటువంటి ప్రక్రియ దాన్ని పాల అని చెప్పి మనకు ఒకప్పుడు వెదురు కర్రలతో తయారు చేసేవాళ్ళు ఆ వెదురు కర్రల తర్వాత రకరకాల విభిన్న కర్రలతో కూడా వస్తున్నాయి ఇప్పుడు అన్ని రకాలుగా అమ్ముతున్నారు ఆ పాలవెల్లిని స్వామివారికి సాక్షాత్తు కిరీటంగా మనం భావించాలి అంటే అలంకారంలో పాలవెల్లి అనేది ఒక గొప్ప అలంకారం ఈ పాలవెల్లి పెట్టడం వల్ల సకల కార్యాలు సకల ఇష్టకామ్య సిద్ధి జరుగుతుంది అని చెప్పి మనకి శాస్త్రం చెప్తుంది ఇష్టకామ్య సిద్ధి అంటే మనం ధర్మబద్ధంగా ఇష్టంగా ఏ పనినైతే మనం కోరుకుంటామో ఆ కోరిక నెరవేరడానికి పాలవెల్లి కట్టిన వాళ్ళకి ఆ కోరిక నెరవేరుతుంది అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది అంటే సపోజ్ నన్ను మీరు పిలిచారు మీ ప్రాంగణంలో పొలంలోనే ఎక్కడో నడుస్తున్నాము పైనుంచి ఎండపడుతుంది లేదా వాన పడుతుంది నాకేం చేస్తారు మీరు ఛత్రము అని ఒక ఆయుధాన్ని వేస్తారు గొడుగు అంటారు దాన్ని గొడుగు వేసుకుంటాం మనం లైక్ గొడుగు అనమాట ఆయనకి ఛత్రం లాంటిదే పాల వెళ్ళి పూజా సమయంలో ఆ సమయంలో ఆయన కూర్చుని ఉన్నప్పుడు పైన ఆచ్ఛాదనగా పాల వెళ్ళగడతారు దానికి మొక్కజొన్న కంకులని వెలగ పండ్లని అరటి పండ్లని స్వామివారికి ఇష్టమైనటువంటి పండ్లు పదార్థాలు వాటికి వేలాడదీయటం జరుగుతుంది దీనికి కూడా చాలా అంతరార్థం ఉంది అవి వాస్తవానికి మనం తినడానికి కాదు భగవంతుడికి ఏదైతే నివేదన పెట్టామో ఓ విస్తరాకులోనో ఓ అరిటాకులోనో ఓ ప్లేట్లోనో ఉండ్రాళ్ళని మోదకాలని అపూపాలని అరిసెలని స్వీట్స్ అని మీ శక్తి కొలది ఏదైతే పదార్థాన్ని ప్లేట్లో పెట్టి నైవేద్యం పెట్టారో స్వామివారికి చేత్తో చూపించారో అవన్నీ కూడా స్వామివారి ప్రసాదంగా మనం తినాలి స్వామివారికి పూజ చేసినటువంటి పత్రికని స్వామివారి చేతిలో పెట్టినటువంటి పండు కానీ లడ్డు కానీ అలాగే స్వామివారి పైన పాల కట్టినటువంటి ఏ ఆకులు కానివ్వండి కాయలు కానివ్వండి కూరగాయలు కానివ్వండి పండ్లు కానివ్వండి వీటిని తప్పనిసరిగా నిమజ్జనం చేసి తీరవలసిందే ఆ మొక్కజొన్న కంక నీళ్ళలో వేసామనుకోండి ఆ చేపలు ఏవో కొరుకు తింటాయి అలాగే ఆ పండు వేసామనుకోండి ఆ తాబేలు తింటుంది అంటే ప్రత్యామ్నాయంగా అంటే డైరెక్ట్గా మనం వెళ్ళి చెరువులో ఓ యాపిల్ వేసి వేసిరాండి అంటే యాభై రూపాయలు పెట్టి ఎవరు వేసి వస్తారండి వేసిరారు ఓ మొక్కజొనకం గొనుక్కి వేసిరా అంటే చెరువులో నీళ్ళలో ఎవరు వేస్తారు నేను చెప్పేది అదే కొన్ని వేల కొన్ని వేల 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 సంవత్సరాల క్రితం మహర్షులు మన బుద్ధులని వాళ్ళ తెలుసు మన బుద్ధి తెలిసే రాబోయే కాలంలో కలియుగంలో వీళ్ళు ఇష్ట పట్టిపోతారు మానవులంతా వీరిని ఉద్ధరించాలి అంటే ఇదోటోటి పెట్టి తీరాలని చెప్పి ఆనాడు పెట్టిన రూల్స్ ఇవన్నీ ఎప్పుడైతే వాటికి కట్టి వాటిని వేసామో ఇందాకేం చేసాం వాటర్ ప్యూరిఫై చేసాం బంకబండుతో పత్రితో ఆరోగ్యకరమైనటువంటి ఔషధ గుణాలన్న పత్రిని వేసి వాటి ఆరోగ్యాన్ని బాగు చేసాం ఇప్పుడు పాలవెల్లి కట్టినటువంటి పదార్థాలు వేసి ఆహారాన్ని అందజేశాం ఇప్పుడు ఎప్పటిని జీవులను మనతో సమానంగా చూసామా లేదా పుణ్యం కొట్టేసామా లేదా ఇప్పుడు వినాయకుడిని పూజిస్తే పుణ్యం వస్తుందో లేదో పక్కన పెట్టేద్దాం చాలామంది నాశకులు అంటాడు అసలు దేవుడే లేడని వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకుందాం నాయన నిజమే వినాయకుడి దగ్గర పవర్ లేదు మేము పూజ చేసాం మాకు పుణ్యం రాలేదు కానీ మేము పూజ చేసినటువంటి అంతరార్థం ఏదైతే ఉందో పశువులకి పక్షులకి వాటికైతే తీసుకెళ్ళి ఆహారం అందించాం కదా ఇప్పుడు చెప్పు ఆయన మా పూజలో పుణ్యం ఉందా లేదా తప్పనిసరిగా పుణ్యం ఉంది కాబట్టి పాలవెల్లి కట్టినవి తప్పనిసరిగా నివేదన చేసినవి మాత్రమే మనం తినాలి పాలవెల్లి కట్టినవన్నీ కూడా నీళ్లల్లో నిమజ్జనం చెయ్యాలి ఒకవేళ నీళ్ళలో కాకుండా ఏ చెట్లో వేసానుకోండి చీమలు తింటాయి పక్షులు తింటాయి ఆ చుట్టుపక్కల ఉంటే జీవరాశులు ఉంటాయి చిన్న చిన్న క్రిమికీటకాలు ఉంటాయి అవి తింటాయి ప్రతీ జీవిలో కూడా భగవత్ నిండి ఉన్నది ఆత్మ పరమాత్మతో సంధానమై ఉన్నది మీలో నాలో ఉన్నట్టే కుక్కలో ఆత్మ ఉంది దోమలో ఆత్మ ఉంది సింహంలో ఆత్మ ఉంది గజంలో ఆత్మ ఉంది ప్రతి జీవిలో దోమ చీమ చిన్న చిన్న పురుగులు క్రిమి కూడా ఆత్మ ఉందిగా సో ఆ ఆత్మ పరమాత్మతో అనుసంధానం అయిందిగా మనం పెట్టినటువంటి ఆహార పదార్థాలు మనం పడేసినటువంటి అవి తిన్నాయిగా తద్వారా పరమాత్మ సంతోష అయ్యాడుగా డైరెక్ట్గా ఈ మట్టి విగ్రహం తినలేదు కానీ మనం నిమజ్జనం చేసినవి మనం పడేసినవి ఇతర జీవరాశుల ద్వారా పరమాత్మకు అందిందా లేదా మీరు నాకు ఒక అర కేజీ అన్నం పెట్టారండి ఇంకో అర కేజీ ఇచ్చారు ఏమంట చాలా మా కడిమిండింది సంతోషం తల్లి చల్లగా ఉండి అంటా కదా అయిపోయింది కదా పరమాత్మకు చేరిపోయింది కాబట్టి ఏది పెట్టినా కానీ ఇంకా కావాలంటారు మీరు కేజీ బంగారం ఇవ్వండి నాకు ఈ అమ్మాయి నాకు కేజీ బంగారం ఇచ్చిందంటే కనీసం వంద కేజీల పైన ఉండదు ఏమో దగ్గర ఇంకో కేజీ వచ్చా అనుకుంటా అంతే కదా ఓ బట్టలు పెట్టారనుకోండి ఇంకో జత పెట్టచ్చుగా అనుకుంటా ఒక కారు కొనిపెట్టారు అనుకో పెద్ద కారు కొని అనుకుంటా అదే అన్నం పెట్టారు అనుకోండి ఎంత తింటా మ్యాక్సిమం తింటా గంట తింటా రెండు గంటలు తింటా ఇక్కడ దాకా వస్తుంది ఆ తర్వాత బయటికి వెళ్ళిపోతుంది తినలేను ఇంకా సో సంతృప్తి చెందేది ఒక అన్నపూర్ణ వల్లే అటువంటి ఆహార పదార్థాలని మనం పాలవెల్లికి కట్టి తీసుకెళ్లి నిమజ్జనం చేస్తున్నాం లేదా చెట్లో పడేస్తున్నాం తద్వారా మనము జీవకోటికి మనతో పాటు జీవించే ఎన్నో రకాలైన జీవరాశులకి ఆహారాన్ని కూడా మన పూజ ద్వారా అందిస్తున్నాం కాబట్టి ఇదొక మహర్షులు పెట్టినటువంటి గొప్ప అంతరార్థం కలిగినటువంటి పూజ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని నిర్వర్తించి నిర్వహించి పుణ్యం కొట్టేసి ఆ స్వామివారి అనుగ్రహానికి పాత్రుడు కావాలి అయితే గురువుగారు చివరిగా ఊరువాడ దేశమంతటా ఇలా మండపాల్లో గణపతి విగ్రహాలను పూజించే ఆచారం ఎప్పటి నుంచి వచ్చింది తర్వాత నవరాత్రులు పూజలు అందుకున్న వినాయకుడిని ఎందుకని నిమజ్జనం చేస్తారు సాధారణంగా మనకి ఇది ఆచారంగా కాదు ఒక ప్రక్రియ మనకి ఇంట్లో పూజ అనేది మనకి మహర్షులు అందించినటువంటి విధానము సనాతన ధర్మంలో ఇక నవరాత్రి మండపాలు వేడుకలు కూడళ్ళలో జనాలు బయటకు వచ్చి కాలనీలో వాటిలో చేసేది అంటే బాలగంగాధర తిలక్ గారు స్వాతంత్రోద్యమ సమయంలో ఈ యొక్క సంఘటితం చెయ్యాలి ప్రజల్ని సంఘటన అంటే ఒక దగ్గరికి పిలవాలి ఇప్పుడు నేను మిమ్మల్ని పని మీద పిలిచానుకోండి ఆ పని మీద మీరు ఒక్కడే వస్తారు ఆయన ఎందుకు వస్తారు వేరే ఆయన రారు ఇంకో ఆయన రారు మీరు ఒకడే వస్తారు ఏది ఏ పని మీద పిలిచినా కానీ వీటికి ఒక మార్గం కనిపెట్టాలని చెప్పి ఈ వినాయక చవితిని మండపాల్లోకి ప్రవేశపెట్టాడు తిలక్ గారు ఎప్పుడైతే నవరాత్రి మండపాల్లో వినాయకుడిని పెట్టారో ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా కూడా సాయంత్రం అక్కడ చేరుకొని వినాయకుడు పూజ చేసుకున్నాక మనకి స్వాతంత్రోద్యమానికి సంబంధించినటువంటి విధి విధానాలకు సంబంధించినటువంటి కొన్ని విషయాలని అక్కడ చర్చించేవాళ్ళు నెక్స్ట్ ప్రణాళిక ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ప్రణాళిక ఏంటండి ఇదంతా కూడా బాగుండేది మనకి అంటే ప్రజలకు సా కావలసినటువంటి సౌకర్యాన్ని అందించడానికి అదొక వేదికగా మారింది అప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు ఊరికి ఒకళ్ళు చేసేవాళ్ళప్పుడు ఇప్పుడు ఏమైందంటే మానవుల్లో అహంకారం పెరిగిపోయింది అహంకారము పట్టుదల పోటీతత్వం పెరిగిపోయింది ఒకే వీధిలో నాలుగు మండపాలు పెడుతున్నారు ఆనాడు ఆయన ప్రారంభించింది ఏంటంటే అందరినీ ఒకటి చేద్దామని ఇప్పుడు ఏమైంది చివరికి కులాల వారికి కూడా అయిపోయింది గారులంతా ఒక దగ్గర చౌదరి గారులంతా ఒక దగ్గర బ్రాహ్మణులంతా ఒక దగ్గర ఇతర కులాలని ఒక కులం ఒక దగ్గర ఈ విధంగా ఎవరు వినాయకుడు వాడైపోయాడు కానీ వినాయకుడు అందరు వాడు వాస్తవానికి బాలగంగాధర తిలక్ గారు ప్రవేశపెట్టింది ఏంటంటే అందరూ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు సంవత్సరం అంతా కనీసం తొమ్మిది రోజులు ఒక దగ్గరకు వస్తారు ఒకళ్ళ మనసులో మాట ఒకళ్ళు చెప్పుకుంటారు ఎవరన్నా ఒకళ్ళ కష్టంలో ఉండొచ్చు అది తెలియచ్చు నలుగురు కలిసి ఓదారుస్తారు వాడికి కావాల్సినటువంటి సహాయం చేస్తారు ఎవరన్నా ఏదైనా ఇబ్బంది పడుతున్నారు ఆరోగ్యం బాలేదు తెలుసు ఎందుకు రాలేదయ్యా మండపం దగ్గరికి ఆయనకు ఆరోగ్యం బాగాలేదండి వెళ్ళి పరామర్శిస్తారు కొండంత ధైర్యం వస్తుంది ఆ పరామర్శించిన వ్యక్తికి ఎప్పుడైతే ఇది సంఘటితపరచడానికి మానవులందరినీ ఒక తాటి మీద నడపడానికి ప్రవేశపెట్టినటువంటి ఒక గొప్ప మార్గం అండి నవరాత్రి ఉత్సవాలు అనేది వాస్తవానికి పూజ కాదు పూజ అనేది ప్రత్యామ్నాయంగా ఆయన ఎందుకంటే ఇది పెడితే తప్పనిసరిగా భగవంతుడి కోసం అందరూ ఒక దగ్గర చేరుతారు అక్కడ మనం చర్చించుకోవచ్చు అందరూ సంభాషించుకోవచ్చు అందరూ మాట్లాడుకోవచ్చు అందరం కలిసి సంఘాన్ని సంఘటితం చేయవచ్చు ఒక గొప్ప నిర్ణయంతో బాలంగాధర్ గారు చేసినటువంటి గొప్ప గొప్ప వ్యవస్థ ఇది దాన్ని తప్పనిసరిగా మనం అందరం పాటించాలి మనం కూడా ఇంట్లో చేసుకున్నాం కదా ఇంక అక్కర్లేదు అనుకోకుండా ప్రతిరోజు మండపం దగ్గరికి వెళ్ళి పది మందిని కలిసి మన మనోభావాలని వాళ్ళ మనోభావాలని తెలుసుకొని ఆ యొక్క స్వామివారి కృపకు పాత్రలు అవుదాం చూసారు కదండి వినాయక చవితికి సంబంధించి పండుగను ఏ రోజు జరుపుకోవాలి అలాగే పండుగ నాడు పాటించాల్సిన ఆచారాలు పద్ధతులు అయితే గురువుగారి ద్వారా నివృత్తి చేసుకున్నాం మీ విలువైన సమయాన్ని కోసం కేటాయించి వినాయక చవితికి సంబంధించి ఉన్న సందేహాలను మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు గురుగారు స్వస్తి ప్రయాభ్య పరిపాలయంతాం న్యాయ నార్గేన మహిమ్హిషాం గోబ్రాహ్మణేభ్యో సుభమస్తుత్యం లోకా సమస్తా సుఖినో భవంతు జై శ్రీరామ్